అఖిల భారత బహుళ భోజన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలంగాణ విమోచనమా లేదా దురాక్రమణమా? వాస్తవాలు చూసుకుంటే, అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు కమ్యూనిస్టు కూడా తప్పుదం ఉన్నది, అది చరిత్రలో కూడా ఉన్నది. మేము ఒకటే క్వశ్చన్ చేస్తాం ఉన్నాం ఈ వేదిక మీద నుంచి, అంటే మేధావులందరూ ఉన్నారు కదా, అసలు బీజేపీకి ఈ తెలంగాణ విమోచన కానీ విలీనం కానీ సంబంధించినటువంటి విషయం ఏమి అవసరం ఉందనేది మా పార్టీ నుంచి కూడా మేము అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదటి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్యని కానీ చాకలైలమ్మను కానీ ఎవరిని కూడా స్మరించకుండా ఇది ఒక మతతత్వ రాజకీయ పార్టీ అయినటువంటి బీజేపీ చేస్తున్నటువంటి ఒక పెద్ద పెద్ద కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని ప్రజాతంత్ర ప్రజాస్వామిక వాదులు మేధావులు అందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పి, అదేవిధంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఫాసిస్ట్ దాడులకు వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి ప్రజాతంత్ర శక్తుల్ని మేధావుల్ని వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలలో సదస్సులు సమాలోచన సదస్సులు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. రేపు సెప్టెంబర్ 22న కలకత్తాలో అఖిల భారత స్థాయిలో అన్ని ప్రజాతంత్ర శక్తుల్ని విప్లవ శక్తుల్ని కూడా ఒక ఏకం చేసి ఒక యాంటీ ఫాసిస్ట్ ఫోరం అనే ఫ్రంట్ అనేటటువంటిది వేదికను మేము తయారు చేస్తూ ఉన్నాము. ఈ దేశంలో అతి నీచమైనటువంటి పరిపాలనా విధానం చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, 72 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో అతి దురాక్రమైనటువంటి పరిపాలనా విధానం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తరిమివేసి అందరూ కూడా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాము. సరే, సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అఖిల భారత బహుళ భోజన సమితి నిర్వాహకులకు, మరి ఉద్యమాల ఉపాధ్యాయులు ఊసా గారికి, సిపిఎంఎల్ రిజిస్టార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి తరఫున సెప్టెంబర్ 22న కలకత్తాలో ఆల్ ఇండియా స్థాయిలో హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో వ్యతిరేకించే శక్తులందరినీ ఐక్యం చేసి ఒక పోరాట కార్యక్రమాన్ని రూపొందించడానికి ఒక ఆల్ ఇండియా లెవెల్ మీటింగ్ జరుగుతున్నది. ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ సంస్థని సకాలంలో సరైన చర్యగా భావిస్తూ అభినందిస్తూ ఈ సభ దానికి అభినందన తెలియజేస్తుంది. వీలైతే ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వారి ఆహ్వానం మీద మేము కూడా కొంతమంది వెళ్ళటానికి ప్రయత్నం చేసి తిరిగి వచ్చి ఈ రాష్ట్రంలో ఆ సందేశాన్ని తెలియజేస్తాం.